సో సమ్ పీపుల్ మే ఫీల్ జల్స్ సో ఐ కాంట్ హెల్ప్ ఫర్ ఇట్ ఇట్టి నాకెందుకంటే జల్స గో లేకపోతే ఇంకోటి నేను స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాను అంటే అతనికంటే చాలా ముందే అంటే సే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచే నేను ఎస్టాబ్లిష్ అయిన ఉన్నటువంటి లీడర్ని తూర్పుగోదావరి జిల్లా అంతా మాదే అంటాం ఏంటి దానికి ఇబ్బంది ఏంటండి పార్టీ కోసం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కష్టపడతాం నాకు బేసిక్గా నాకు శత్రువులు ఎవరోగానే ఉండరు నాకంటూ శత్రువులు ఎవరైనా వచ్చారని అంటే నేనేదో ఎదిగిపోతున్నానో ఆ జెల్సీతోనే రావాలి లేకపోతే నేను పలానా వాళ్ళకి ఇది తప్పు చేశాను పలానా వాళ్ళని ఇది మోసం చేశాను కార్యక్రమం నా లైఫ్లో ఉండదు ఒకవేళ నన్ను ఇంకా టూ మచ్ ఇంకా కింద దాకా లాగితే లాగితే ఎవరు మట్టికి ఎందుకు కూర్చుని ఉంటారు ఉప్పు కారాలు తింటున్నాం కదా రాజమండ్రి సిటీ అండ్ రూరల్ వాళ్ళకి దాదాపుగా ఓ పాతికి ముప్పై వేల మందికి పైన బెనిఫిషరీస్కి ఇల్లు ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఆగిపోయింది వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నారు దాని కారకులు ఎవరు అనేటువంటి దాని మీదే క్వశ్చన్ తప్పితే ట్రాష్ ఇవన్నీ అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు నోటికి వచ్చిన మాటలు ఏదో అభియోగాలు చేస్తే ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే ఎదురుగుంటూ పడితే దాని మీద మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా మీరు ఎట్లా కోర్టుకెళ్ళి దాని మీద తెలుగుదేశం అడ్వకేట్ని దానికి అసైన్ చేసి నా కాన్స్టిట్యన్సీలోనే మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పెట్టి వాళ్ళతో కేసులు వేయించి అంటే మీ యాటిట్యూడ్ మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుంది అనేది అది ఒక ఉదాహరణ కింద చెప్పుకుంటే చాలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి అవకతవకలు జరిగినాయి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిస్వార్థంగా ఎంక్వైరీ చేయమని మేము చెప్తాము ఏదో మాట్లాడారు ఎవరో ఏదో అలిగేషన్స్ చేశారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాము ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆరోపణలు అనేది సర్వసాధారణం ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదండి ఇప్పుడు నా వర్క్ స్టైల్ ఏ రకంగా ఉంది మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఎవరినైనా అడగండి సింగిల్ ఆప్షను మేము వేరే నాలుగైదు పార్టీలు ఎత్తుకునే వాళ్ళం కాదు ఒకటే పార్టీ ఒకటే లీడర్తో నడిచే వాళ్ళం సింగిల్ మూవీ ఫ్లాప్ సినిమా ఇది కూడా ఫ్లాప్ సినిమా సింగిల్ టైం అయిపోయాను అది ముఖ్యమంత్రి గారు నా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ముఖ్యమంత్రి గారు చీఫ్ విప్ అనే ఒక హోదాను కల్పిస్తారు రాజమండ్రి సీటు ఇప్పటిదాకా ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరగల మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు సాహసం చేశారు నా నమ్మకం పెట్టారు ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబె నిలబెట్టుకుంటాను